नारा लोकेश पुट्टिन रोज संदर्भंगा केक कोडन जरिगिंदी अदे विधंगा सुभाष चंद्र बोस वर्धंती कार्यक्रम ई रोजु उंदी काबट्टी अदी रेंडु कूडा ई रोज चेयडं जरिगिंदी नारा लोकेश आयन पुट्टिनरोज संदर्भंगा आयन इंका मंची पदवुलु रावाली पार्टी पग्गालु प्रधान कार्यदर्शिगा उंडी पार्टी पग्गालु मंची पद्धतिलो इयाल पार्टीनि क्रमशिक्षणतो नडिपिंचिनटुवंटि नारा लोकेश गारी नायकत्वं किंद पार्टी इंका बलपडाली आयन कूडा इंका मंची पदवुलु अनुभविंचालनि चेप्पेसि मेमंदरं कूडा कोरडं जरुगुता उंदी पार्टी चंद्रबाबु नायडु एदैते पार्टीनि मुंदुकु तीसुकुपोतुन्नाडो अदे विधंगा अधिकारंलो उन्नप्पुडु कूडा अधिकार पद्धतिलो कूडा అన్ని అంగుల్తో రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు మంచి అభివృద్ధి పథకంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అడ్డదడ్డుగా ఈ రోజు నాశనం చేసి అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది ఈ రోజు ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చే ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇచ్చే ఈ రోజు ఒక్కసారితో నాశనం అయిపోయింది రాష్ట్రం అదే విధంగా ఇప్పుడు ఉన్నట్టుండి ఎన్నికల కమిషనర్ గారు సర్పంచ్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది మేమొకటే కోరేది ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి మా యొక్క పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైనా సరే ఏ గ్రామాలల్లో ఏ ఒక్కరు కూడా నామినేషన్ తప్పకుండా ప్రతి గ్రామం నామినేషన్ చేసి తప్పకుండా మనం గెలిచి మన సత్తా ఏంటో చూపించాలి ఇది ఒక మంచి అవకాశం తెలుగుదేశం పార్టీకి ఈ యొక్క ప్రభుత్వం చేసిన తప్పులు ఎండగట్టేదానికి మనకు అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని తప్పకుండా మనం దాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరు ముందుకు రావాలి అదే విధంగా ఎలక్షన్ కమిషనర్ గారు కూడా మేము విజ్ఞప్తి చేసేదేమంటే చాలా మంది రౌడిజం చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేసి ఎక్కడ కొన్ని జాగాలల్లో నామినేషన్ చేసేకుండా పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని మాకు ఇబ్బంది పెట్టే పరిస్థితి కానొస్తుంది అలాంటి కూడా ఎలక్షన్ కమిషనర్ గారు మేము ఎప్పటికప్పుడు మీకు కంప్లైంట్ చేసాము దాని మీద చొరవ తీసుకొని ఇమిడియట్ గా యాక్షన్ తీసుకొని వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలని కూడా ఎలక్షన్ కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా ఈ పార్టీలో ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి ఈ పార్టీ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఇయాల మంత్రులు ఏం మాట్లాడుతో తెలియదు ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతో తెలియదు ముఖ్యమంత్రి అసలు ప్రశ్నకే రాడు బయటికి రాడు ఇంట్లో నుంచి బయటికి రాడు ఏం మాట్లాడు మంత్రుల తేత చంద్రబాబుని తిట్టేనిక మాత్రమే మాట్లాడతాడు మంత్రులు ఇయాల వాళ్ళు అభివృద్ధి అనేది మర్చిపోయి తిట్ల మంత్రులుగా ఇయాల ఈ క్యాబినెట్ అయిపోయింది మేము ఒకటే కోరేది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాల ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి ఆ రోజే ఈ రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి ఇయాల అవకాశం పబ్లిక్ ఇచ్చారు మనకు మంచి అవకాశం ఇది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలందరి గమనించి ఎక్కడ సర్పంచులు తెలుగుదేశం పార్టీ యొక్క అనుబంధ దానికి సంబంధించినటువంటి నాయకులు ఉంటారో ఎవరు పోటీ చేస్తారో మంచి మెజార్టీ ఇవ్వండి మీకు కూడా మేము ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు ఇయాల ఆ గ్రామానికి సంబంధించినటువంటి అంత సెంట్రల్ గవర్నమెంట్ ఏదన్నా ఫండ్స్ వచ్చినా త్రూ మొత్తం సర్పంచ్కే వస్తాయి కాబట్టి అవకాశం గ్రామాల అభివృద్ధి చెందనే అవసరం ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి వేసి సర్పంచులు పూర్తిగా అందరిని పెట్టి క్యాండిడేట్ పెట్టి విజయం సాధించాలని నేను కోరుతున్నాను ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది దీన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని గతంలో కర్నూలు జిల్లాలో 14 ఎమ్మెల్యేలు రెండు పార్లమెంట్ సీట్లు వైఎస్ఆర్సీపీకి గెలిపేయడం జరిగింది కానీ ఈ సంవత్సరం తర్వాత ఈ ప్రభుత్వంలో ప్రజల యొక్క ఇబ్బందులు దినదినానికి అన్ని రకాల వస్తువుల ధరలు పెరగడము ఇవన్నీ కూడా చూస్తున్నాం గ్రామాల్లో ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి ఎక్కడైతే వాళ్ళు గత ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా చాలా చోట్ల దౌర్జన్యంగా చేసి కొంతమంది అధికారులతో బెదిరించి ఇతురా చేయడం జరిగింది అట్లా కాకుండా సర్పంచ్ ఎలక్షన్లో ఏ గ్రామంలో ఆ గ్రామం అభివృద్ధి చేసుకుంటే మీకు ఎమ్మెల్యేలతో కానీ ఎంపీతో కానీ ముఖ్యమంత్రితో కానీ పని లేకుండానే కేంద్రం నుంచి నిధులు వచ్చి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు కాబట్టి ఏ గ్రామానికి ఆ గ్రామానికి ప్రతి ఒక్కరు కూడా పోటీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళందరినీ కూడా గెలిపించడానికి ప్రయత్నిస్తే రేపు ఈ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలను ఎంపీలను నిలదీసి మనం అందరం కూడా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వంలో పూర్తిగా అన్ని రకాలుగా ధరలు పెరిగినాయి కాబట్టి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళందరినీ గెలిపిస్తే వైఎస్ఆర్సీపీకి చెంపబెట్టినట్లు ఉంటుంది కాబట్టి దయచేసి అందరికీ కూడా ఒకటే విన్నపం ప్రతి గ్రామంలో కూడా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ